యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియ దేవుని పిల్లలకు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? మరి ప్రతి ఉదయం లేవగానే దేవుని స్తుతిస్తున్నారు కదా? ప్రతి ఉదయం ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నారు కదా? వాక్యాన్ని క్రమం తప్పకుండా ధ్యానిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎన్నో బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో, అనేక రకాల ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారా? మరి ఇటువంటి ఆదరణ లేక, మరి ఏ మనుషుడి యొక్క తోడు లేక బాధపడుతున్నారా? నా పరిస్థితులు ఏంటి, నా జీవితం ఏంటి అని అనుకుంటున్నారా? దేవుని పిల్లలారా, ఎవరు మీతో ఉన్నా, ఎవరు లేకున్నా, యేసయ్య నీతో ఉండే దేవుడు. నీకున్న ప్రతి సమస్యల నుంచి నీకు విడుదల ఇచ్చే దేవుడు కదా మనం ఆరాధిస్తున్న దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తి మంతుడు. ఆయన ఎల్లవేళలు నీకు తోడుంటారు. ప్రతి ఒక్క బాధలోంచి నీకు విడుదల ఇచ్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ధైర్యంగా ఉండండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయం దేవుడు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా, మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా వాగ్దానాల ద్వారా. మరి ఈ వాగ్దానాలు మీకు ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము సంతోషిస్తున్నాం, దేవుని మనం మహింపరుస్తున్నాం. మరి మీరు దీవించబడటమే కాదు, కానీ మీరు అనేక మందికి దీవెనకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మన దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. జఫనియా గ్రంథము 3:19 చివరి భాగాన్ని చదువుకుందాం. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరు, అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి మాట అండి. ఏ ఏ దేశాల్లో అవమానం పొందారో అక్కడే నేను వారికి మంచి పేరును, ఖ్యాతిని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మరి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో మీరు ఎటువంటి అవమానాలు పొందుతున్నారో నానా? మీ కుటుంబీకుల మధ్యలో అవమానించబడుతున్నారా? అలాగే మీరు ఎక్కడికి వెళితే అక్కడ అవమానాలు ఎదుర్కొంటున్నారా? మీరు ఎక్కడికి వెళితే అక్కడ అవమానాలు ఎదుర్కొంటున్నారా? ఎప్పుడు నా జీవితం ఇంతేనేమో, ఇక ఎప్పుడు కూడా నేను అందరి చేత అవమానపరచబడటమేనా, ఇక నా బ్రతుకంతా ఇంతేనా అని ఒకవేళ బాధపడుతున్నారా, కృంగిపోతున్నారా నాన్న? మరి దేవుని బిడ్డలారా, ఒకవేళ అటువంటి స్థితిలో మీరున్నారేమో, అటువంటి పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారేమో, అటువంటి అవమానాల మధ్య మీరు ఉంటున్నారేమో నానా, అందుకే ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, ఏ ఏ దేశాలలో నువ్వు అవమానపరచబడుతున్నావు అక్కడే నీకు ఖ్యాతి, మంచి పేరు కలుగు చేస్తానని నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. ఆయన ఏమంటున్నారు చూసారా? ఎక్కడ, ఏ దేశంలో నువ్వు ఉంటున్నా, ఏ దేశమైనా కావచ్చు, నువ్వు ఎక్కడ అవమానపరచబడుతున్నావు, ఏ స్థలంలో నువ్వు అవమానపరచబడుతున్నావు, ఎవరి మధ్య నువ్వు అవమానపరచబడుతున్నావో వారి మధ్యే, ఆ స్థలంలోనే నీ దేవుడు నీకు మరి ఖ్యాతి. చూడండి, మొదటిగా ఆయన ఖ్యాతి అంటే, తర్వాత మంచి పేరు నీకు కలుగు చేస్తానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును కదా, దావీదు కూడా అంతే. అందరి చేత అవమానపరచబడ్డారు కదండి, తన కుటుంబంలోనే అవమానం ఎదుర్కొన్నాడు, అన్నదమ్ముల మధ్య అవమానం ఎదుర్కొన్నాడు. కానీ ఒకనొక దినాన దేవుడు ఎక్కడ అవమానపరచబడ్డాడో అక్కడే దావీదుకు మంచి ఖ్యాతిని కలుగు చేశాడు, ఆయన గొప్ప రాజుగా చేశాడు, మంచి పేరును కలుగు చేశాడు దావీదుకి. ఆయన మహారాజుగా మరి గొప్ప ఖ్యాతిని దేవుడు దావీదుకి ఇచ్చారు కదా.
ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు ఏదైనా చేయడానికి శక్తిమంతుడు, సమర్థుడైన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య ఈరోజు అవమానాల్లో ఉన్నానని, ఈరోజు అందరి చేత అవమానపరచబడుతున్నానని దిగులు పడద్దు, కృంగిపోవద్దు. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడారు కదా, నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే నిన్ను నేను ఘనపరుస్తానని, నీకు ఖ్యాతిని ఇస్తానని, నీకు మంచి పేరును కలుగు చేస్తానని నీ దేవుడు నీతో మాట్లాడారు. ఒక మానవుడు నీకు ఇస్తున్న వాగ్దానం కాదు ఇది, నీ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు ఈ వాగ్దానం ఇస్తున్నారు. అందుకే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారా? మరి నీ దేవుడు నీకు నీ అవమానాన్ని తొలగించి, నీకు రెట్టింపు ఘనతనిచ్చి, మంచి ఖ్యాతినిచ్చి, మరి మంచి పేరును కలుగు చేస్తాడని నమ్ముతున్నారా? అయితే మీరు నమ్మినట్లయితే, ప్రభా యేసయ్యా, ఇంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలు, నేను నమ్ముతున్నానయ్యా, నా అవమానాలన్నీ తొలగించి నాకు ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేసే గొప్ప దేవుడు అని నేను నమ్ముతున్నాను యేసయ్యా అని అంటే, నీ దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నారు. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునగాక. ప్రార్థించుకుందామండి అందరూ. పరిశుద్ధ మహోన్నత దేవ, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉదయ కాలపు వేళ మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకై నీకే వందనాలు స్తోత్రాలు దేవ. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని నమ్మి వారు రిసీవ్ చేసుకున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి నాయన, అయ్యా ఎక్కడెక్కడ ప్రభా, అయ్యా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఏ స్థలాల్లో అయ్యా నాయన వారు అవమానపరచబడుతున్నారో అక్కడే ప్రభా వారికి మంచి పేరును, ఖ్యాతి వారికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. వారికి ఉన్న ప్రభా అవమానాలన్నీ కూడా యేసునామంలో తొలగిపోవునుగాక తండ్రి నాయన. నీ గొప్ప ఘనత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి. అలాగే నా తండ్రి బిడ్డలు నాయన ఒకవేళ జాబ్స్ లేక అవమానపరచబడుతున్నారేమో, వారి దీన పరిస్థితిని బట్టి అవమానపరచబడుతున్నారేమో, వారందరినీ జ్ఞాపకం చేసుకొని అయ్యా జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి అయ్యా, సేవలో బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ప్రభా అయ్యా నేను అప్పులు బాధల నుంచి వారికి విడుదల దయచేయండి నాయన. అలాగే సొంత గృహాలకు బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా. అలాగే తండ్రి నాయన ప్రభా బిడ్డల యొక్క యవ్వన పిల్లల యొక్క అయ్యా జీవితంలో మంచి భాగస్వాములు వారికి అనుగ్రహించండి, వారి వివాహాల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మంచి భాగస్వాములు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా. చదువుకునే బిడ్డలందరికీ మంచి జ్ఞాన సమృద్ధినివ్వండి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం జ్ఞాపశక్తినివ్వండి, మంచి రిజల్ట్ మంచి అధికమైన మార్క్స్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా. అలాగే తండ్రి నాయన నా ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు అనుభవం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించండి అయ్యా. అయ్యా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకునమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.